రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు అంతా రెడీ అయింది. ఛార్జీల పెంపుపై డిస్కాంలు ఇచ్చిన ప్రతిపాదనలను ERC సమీక్షిస్తోంది. అందులో భాగంగానే మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న కరెంట్ ఛార్జీల వివరాల గురించి ERC సమీక్ష చేయాలని నిర్ణయించింది. ఈ నెల 2వ వారంలోపు సమీక్ష చేసి ఎంత పెంచాలనేది నిర్ణయం తీసుకోనుంది. 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన బహిరంగ విచారణలో సైతం డిస్కాంల నష్టాల గురించి ఆయా సంస్థల CMD వివరించారు. ప్రస్తుతం డిస్కాంలకు నెలకు 1000 కోట్లకు పైనే లోటు వస్తున్నట్లు డిస్కాంలు చెప్పాయి. ఈ నష్టాలు పూడ్చాలంటే ప్రభుత్వం నిధులైనా పెంచాలి, లేకపోతే కరెంటు ఛార్జీలను పెంచి ప్రజల నుంచి వసూలు చేయాలని డిస్కాంలు నిర్ణయించాయి. రాష్ట్రంలో 2 డిస్కాంలు ఉండగా అధికంగా ఉత్తర తెలంగాణ సంస్థ పరిధిలో యూనిట్కు సగటున 2.50 రూపాయల దాకా నష్టం వస్తోంది. ఈ సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, వాణిజ్య నష్టాలు 34.49% ఉన్నాయని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దక్షిణ తెలంగాణ డిస్కాం పరిధిలో 15% దాకా ఈ నష్టాలు ఉన్నాయి. నష్టాలను పోల్చడానికి ప్రభుత్వం రాయితీగా 2 డిస్కాంలకు కలిపి నెలకు 873 కోట్లు ఇస్తున్నా ఇంకా యూనిట్కు సగటున 90 పైసల దాకా నష్టం వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు డిస్కాంలు ఒక్కో యూనిట్కు సగటున 4.32 రూపాయల చొప్పున చెల్లించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇటీవల నిర్ధారించింది. సరఫరా, పంపిణీ వ్యయం, ఇతర ఖర్చులు కలిపితే యూనిట్ సగటు సరఫరా వ్యయం 7.14 రూపాయల దాకా అవుతోంది. 2020-21లో రాష్ట్ర ప్రజలకు 56,111 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేస్తే డిస్కాంలకు 30,330 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ మరో 9,000 కోట్లు అదనపు వ్యయమైంది. ఈ ఏడాది ఆదాయ వ్యయాల మధ్య లోటు నెలకు 1000 కోట్ల దాకా ఉంటుందని, దీన్ని పూడ్చుకోవాలంటే మరిన్ని నిధులు ఇవ్వాలని డిస్కాంలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు 873 కోట్ల రూపాయలు రాయితీ కింద ఇస్తోంది. వీటిలోనే కొంత సొమ్మును ఎత్తిపోతల పథకాల మోటార్లకు వాడుకుంటున్న కరెంటు బిల్లు కింద చూపుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వాడుతున్న కరెంటుకు బిల్లులు చెల్లించడం లేదు. ఈ బకాయిలు 7,000 కోట్లకు చేరాయి. ఇవన్నీ కలిపితే డిస్కాంలకు ఏటా నష్టాలు భారీగానే వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు 50 యూనిట్ల లోపు వాడుతున్న వారి నుంచి రాష్ట్రంలో కేవలం 1.45 రూపాయలు వసూలు చేస్తున్నారు. గుజరాత్లో అదే 50 యూనిట్ల లోపు వినియోగించుకునే వారి నుంచి 3.30 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 3 రూపాయలు, పంజాబ్లో 3.49 రూపాయలు, అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 4.02 రూపాయలు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారి సరాసరి బిల్లు తెలంగాణలో 239 రూపాయలుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో 861 రూపాయలు, బీజేపీ పాలిత కర్ణాటకలో 702 రూపాయలు, పశ్చిమ బెంగాల్లో 759 రూపాయలు, మహారాష్ట్రలో 677 రూపాయలు, గుజరాత్లో 601 రూపాయలు, కేరళలో 476 రూపాయలు, పంజాబ్లో 473 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 457 రూపాయలుగా ఉంది. మహారాష్ట్రలో 200 యూనిట్ల లోపు వినియోగించుకుంటున్న వారి నుంచి అధికంగా 1,689 రూపాయలు, రాజస్థాన్లో 1,666 రూపాయలు, పశ్చిమ బెంగాల్లో 1,630 రూపాయలు, కర్ణాటకలో 1,556 రూపాయలు, మధ్యప్రదేశ్లో 1,427 రూపాయలు, గుజరాత్లో 1,285 రూపాయలు, కేరళలో 1,224 రూపాయలను అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఛార్జీలు పెంచక తప్పదంటున్నాయి డిస్కాంలు.